సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య భర్త పైలట్ వెంకటేశ్వరరావుకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తుంది. మరో మహిళతో వెంకటేశ్వరరావు ఉండగా లావణ్యకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో లావణ్య అతన్ని నిలదీసింది. అయితే ఆ తర్వాత నుంచి వెంకటేశ్వరరావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంట్లో ఉండే ఆ మహిళతో సోషల్ మీడియాలో చాటింగ్ చేయడంతో పాటు లావణ్య ముందే ఆమెకు వీడియో కాల్స్ కూడా చేసి మాట్లాడేవాడు. అయితే తీరు మార్చుకొని వెంకటేశ్వరరావు లావణ్యపై బైతిక దాడులకు కూడా పాల్పడ్డాడు. గర్భవతి అని కూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో లావణ్య మృతికి సంబంధించి మరో మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా సమాచారం. మరొకవైపు తమ కూతుర్ని వెంకటేశ్వరరావు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.